హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము మన యొక్క ఛానల్లో ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఒక మహిళ గురించి వచ్చిందండి దాని గురించి నేను ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ యొక్క ఇష్యూ ఏంటంటే ఒక మనకు తెలిసినటువంటి ఒక మహిళ బెంగళూరులో ఉంటారనమాట తను ఒక మంచి కంపెనీలో పనిచేస్తుంది తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త అనారోగ్యంతో ఉంటూ ఇంట్లోనే ఉంటాడనమాట తనే సంపాదించాలి ఇల్లును పోషించాలన్నమాట ఇది ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే అతను వర్క్ చేసేటువంటి ప్లేస్లో తనతో పాటు ఉన్నటువంటి ఒక తన హై లెవెల్లో ఒక బాస్ ఎవరైతే ఉన్నారో అతను ఆమెతో మిస్బిహేవ్ చేయడము స్టార్ట్ చేశాడనమాట అది ఆమెకు ఇష్టంగా అనిపించలేదు అవాయిడ్ చేస్తూ వచ్చింది అలా అవాయిడ్ చేసేటువంటి సమయంలో అతను ఇంకా ఈమె పైన పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆమెకు వర్క్ ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేశాడనమాట అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట ఆరు గంటలకు ఆఫీస్ అయిపోతీక ఆరు గంటలకు ఆఫీస్ వెళ్ళనివ్వకుండా ఇంకా వర్క్ ఉంది ఇంకా వర్క్ చేయాలి కంప్యూటర్లో ఇంకా ఇది ఫీడ్ చేయాలి ఇది ఫీడ్ చేయాలి అని చెప్పి ఆమెను అలాగే కూర్చోబెట్టి ఏడున్నర వరకు ఏడున్నర ఎనిమిది అయినా కూడా మన ఇంటికి పంపించేవాడు కాదనమాట కానీ ఆమెకు ఆ యొక్క ఉద్యోగం అనేటువంటిది చాలా నీడ్ అనమాట ఎందుకంటే తన కుటుంబ పరిస్థితి రీత్యా తన యొక్క జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా తను చేయవలసిందే అనమాట ఆ యొక్క జాబ్ చేస్తేనే తన ఇల్లు నడుస్తుంది కాబట్టి తనది ఆ యొక్క ఉద్యోగం అనేటువంటిది తను ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట అయితే ఇప్పుడు తను పోనీ యొక్క ఉద్యోగం వదిలేసి వేరే చోటుకి వెళ్ళి చేసుకోవాలా అని అంటే ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అదంతా పోతుంది మళ్ళీ కొత్తగా జాబ్లో జాయిన్ కావాలి మళ్ళీ అక్కడ తక్కువ శాలరీ వస్తుంది అని అతను ఏం చేయాలో తన తెలియలేదు ఒకవేళ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అని అంటే తనకు భయం అనమాట మళ్ళీ ఏమవుతుందో ఏమో కంప్లైంట్ చేస్తే గినా అని అలాగా భయపడింది అనమాట అయితే తనకు మన యొక్క హ్యూమన్ రైట్స్ లీడరు ఒక బెంగళూరులో మా కర్ణాటకలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ లీడరు తనని ఎంకరేజ్ చేస్తారన్నమాట పర్వాలేదండి మీరు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే గినా ఆ యొక్క ప్రాబ్లం నుంచి మీరు సాల్వ్ ల్వ్ అవుతారు మీరు బయటపడతారు అనేసి ఎంకరేజ్ చేశారు ధైర్యం చెప్పారనమాట మన హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక లెటర్ వెళ్ళిందనమాట అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదంతా పరిశీలించిన తర్వాత ఆయనను సస్పెండ్ చేయడం జరిగిందనమాట సస్పెండ్ చేశారు జాబ్లో నుంచి తర్వాత ఈ యొక్క మహిళ ఇప్పుడు కొంచెం అంటే సేఫ్టీగా పీస్ఫుల్గా ఉందన్నమాట చూడండి ఈ యొక్క వీడియోని ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను తను ఒక అడుగు ముందుకేసి బయటకు వచ్చింది కాబట్టి తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకోగలిగింది అదే తను భయపడుతూ అక్కడే కూర్చుంటేగానే ఏమీ కాదండి అలాగే సమస్యలలో ఇరుక్కుని పోవాలన్నమాట ఎవరో ఏమో అనుకుంటారని లేకపోతే ఇంకా ఏదో ఏమో జరుగుతుందనో భయపడి అలాగే కూర్చుంటేగానే ఏ సమస్య కూడా పరిష్కారం అనేటువంటిది దొరకనే దొరకదండి ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడే ఏదైనా కూడా మనం సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గం అనేటువంటిది తప్పకుండా ఒక మార్గం అనేటువంటిది దొరికే దొరుకుతుందనమాట అందుకని ఇలాంటి సమస్యలు చాలా మంది మహిళలు ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళు బయటికి రారనమాట అంటే బయటకు వచ్చి ఎవరితో షేర్ చేసుకోలేరు వాళ్ళ కుటుంబ పరిస్థితులులా ఉంటాయి బయటకు వచ్చి షేర్ చేసుకుంటే ఇంట్లో తెలిస్తే ఏమంటారో బయట ఒకవేళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమైనా మా పైన పగపెట్టుకుంటారేమో ఏం చేస్తారో అనేసి ఇలాంటి ఒక భయాలలో జీవిస్తూ ఉంటారు అనమాట కానీ ఇలాగ ఏం భయపడాల్సినటువంటి అవసరం అయితే మనకు లేదండి మనకు ఉన్నటువంటిది ఒకటే లైఫ్ ఈ లైఫ్లో మనము మన పైన ఏదైనా అన్యాయం జరిగిందా మన యొక్క హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులకు ఉల్లంఘనలు ఎక్కడైనా జరుగుతేగినా వాటిని వాయిస్ రేజ్ చేసి మనం మాట్లాడాలి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే అక్కడ మనదేం మనం అన్యాయం చేయలేదు మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకు అన్యాయం జరిగినా కూడా మనము సైలెంట్ గా ఉండకూడదు అనమాట ఎన్నో మహిళా చట్టాలు వచ్చాయండి ఎన్నో మహిళా సంరక్షణ చట్టాలు రావడం జరిగింది అలాగే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ బి వన్ ప్రకారం అయితే పనిచేసేటువంటి మహిళల ఎక్కడైతే వాళ్ళు ఆఫీస్లో కానీ వేరే ప్లేస్లలో కానీ పనిచేస్తారో అలాంటి మహిళల పైన దాడులు జరిగినప్పుడు ఈ యొక్క సెక్షన్ అనేటువంటిది వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట వాళ్ళని కాపాడుతుంది అనమాట కాబట్టి అలాగే ఇంకా మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఎన్నో మైరా సంరక్షణ చట్టాలతో పాటు ఇక షీప్ టీ టీమ్ అనేటువంటిది షీ బాక్స్ అని అలాగ ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట వాళ్ళని అప్రోచ్ కాండి అప్రోచ్ అయ్యి ఏ సమస్య ఉందో వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా ఆ సమస్య నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఒక మంచి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అందుకనేసి ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆ సమస్య నుంచి బయటికి రావడానికి పరిష్కార మార్గాలను ఎత్తుకోండి కృంగిపోవద్దు భయపడొద్దు దిగులు పడవద్దు మనము ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు ఒకరు సపోర్ట్ చేస్తారండి మన ముందుకు వచ్చి సమస్యను తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం మనలో ఉంటే కన్నా ఆ యొక్క ఉద్దేశం అనేటువంటిది ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలని అప్పుడు ఆటోమేటిక్గా ఆ డోర్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి అనమాట ఈ యొక్క వీడియో ఎవరికైతే ఉపయోగకరంగా ఉంటుందో అలాంటి వరకు దయచేసి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే నా పేరు డాక్టర్ ఫిలోమీనా నేను హ్యూమన్ రైట్స్ లీడర్ అండి అలాగే మన యొక్క ఛానల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మేము పెట్టడం పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంకా రాబోయేటువంటి వీడియోస్లో కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా షేర్ చేసుకుందాం మీకు ఇంకా ఏదైనా విషయాల గురించి తెలుసుకోవాలి అవగాహన కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఆ యొక్క విషయాలను మేము మీతో షేర్ చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి